వెల్కమ్ టు స్పెషల్ టైం. పత్రికా స్వేచ్ఛ పేరిట వాస్తవాలను అవాస్తవాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం మానవాయితీ అయిపోతుంది. సమాచార మాధ్యమాలుగా ప్రజల పక్షాన గొంతు వినిపించాల్సిన పత్రికలు విచ్చలవిడితనంగా తయారయ్యాయి. ఒక పత్రికేమో ఏప్రిల్ ఫూల్ కథనం అంటూ వెర్రి వేషాలు వేస్తుంది, మరో పత్రికేమో కంటికి కనిపించిందంతా నిజమని నమ్మి వారి కథనం వారే రాసేసుకుంటారు. ప్రజాప్రతినిధులను అవహేళన చేయడం కాదు ఇది, పత్రికలు తమకు తాము అవహేళన చేసుకోవడమే. ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు నేల మీద నుంచి లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తుండగా సహాయం చేసిన ఫోటో ఒకటి పట్టుకొని కాళ్లకు నమస్కరించినట్టుగా తప్పుడు కథనం ప్రచురితమైంది. ఇలా నిజానిజాలు తెలియకుండా ప్రచురిస్తే పత్రికలు విలువ పోగొట్టుకున్న వాళ్ళే అవుతారు. ఇకనైనా నిజం కోసం నిలబడి వెలుగులు నింపుతారని కోరుకుంటూ. We'll be right back.